ప్రాజెక్టులు అభివృద్ది పనుల మీద అధికార విపక్షాల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతుంది. తాము చేసిన పనులను కూడా టీఆర్ఎస్ హయాంలో చేసినట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు కాంగ్రెస్ నేతలు. దీనికి కౌంటర్ ఇచ్చారు మంత్రులు. ప్రాజెక్టుల విషయంలో న్యాయం కోసమే బాధితులు కోట్లకు వెళ్తున్నారన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. ఎల్లంపల్లి 6, 7, 8 ప్యాకేజీలు త్వరగా పూర్తి చేసుంటే నీళ్లు వృధా అయ్యేవి కాదన్నారు. పనుల ఆలస్యం వల్ల నిర్మాణ ఖర్చు భారం పెరుగుతోందన్నారు జీవన్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం మన భూసేకరణ దాదాపు 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు అవసరం పడుతుంది. నౌ ఇట్స్ అబౌట్ 1 lakh crore వర్త్ ఆఫ్ ఎస్టిమేటెడ్ ప్రాజెక్ట్. ఇవాళ 2-3% ఆఫ్ ది ప్రాజెక్ట్ ఎస్టిమేటెడ్ కాస్ట్ కో నిర్వాసితుల ఉసురు పోసుకోవటం సమంజసం కనిపిస్తుంది అని చెప్పి అంటుంది. నిజంగానే ఆన్ టైమ్ లో గట్ట మీరు ప్యాకేజ్ 6, 7, 8 పూర్తి చేసుకుని ఉండి ఉన్నట్టయితే ఈ ఎల్లంపల్లి వృధా పోయే నీటిని మిడిమాన్ లిఫ్ట్ చేసుకునే అవకాశం మనకు లభిస్తుంది. కల్వకుర్తి ప్రాజెక్ట్ కాల్వలు పూర్తి చేసి ప్రాజెక్టును టీఆర్ఎస్ పూర్తి చేసినట్టు అబద్దపు ప్రచారం చేసుకుంటున్నారన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి. కాంగ్రెస్ హయాంలోనే పనులు 90% పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వాలు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిన విషయాన్ని మరుగుపరచడానికి హరీశ్వరరావు గారు చాలా తంటాలు పడుతూ కొత్త కొత్త విషయాలు మాట్లాడుతున్నారు. కలవకుర్తి, నెట్టెంపాడు, తర్వాత కోయల్సాగర్, 4 ఎత్తిపోతల పథకాలు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి పనులు 90% పనులు పూర్తి చేసి విపక్షాల విమర్శలను తిప్పికొడుతున్నారు టీఆర్ఎస్ నేతలు. అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసిన వాళ్లే ఇప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ అభివృద్ధి చేస్తుంటే విపక్షాలు మాత్రం కోట్లను నమ్ముకుంటున్నాయన్నారు. 50 ఏళ్ల చరిత్రలో ఒక ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఇవాళ ప్రభుత్వం చేసిన పనికి కాళ్లల్లో కట్టిపెట్టి ఆపే మూర్ఖపు ప్రయత్నం చేస్తున్నాయి ఇవాళ కొన్ని పార్టీలు. తెలంగాణ ప్రజానీకానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగద్దు, బెంగటిల్లదని చెప్పి కింద పడి మీద పడి ఇన్ని రకాల పనులు చేస్తున్నప్పుడు దాన్ని చూసి ఓర్వలేక ఎంత చిల్లర రాజకీయాలు, ఎంత చిల్లర మాటలు మాట్లాడుతుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రాజెక్ట్ నిర్వాసితులపై కాంగ్రెస్ టీఆర్ఎస్ నేతల మధ్య లొల్లి కంటిన్యూ అవుతోంది.